ఏడిద గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం తమ గ్రామస్తుల సౌకర్యార్థం ఆధార్ సెంటర్ ని రోజు ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైస్ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావు, సొసైటీ చైర్మన్ రామశెట్టి శ్రీహరి, గ్రామ పెద్దలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మండపేట మండలం ఏడిద గ్రామస్తుల సౌకర్యార్థం గ్రామ సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం తమ పంచాయతీ కార్యాలయంలో ఆధార్ సెంటర్లో నెలకొల్పి ఈ రోజు మండల వైస్ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావు, సొసైటీ చైర్మన్ రామశెట్టి శ్రీహరి, ఎంపీటీసీ పట్టణ నాగబాబు, వార్డు మెంబర్ చులుకూరి బుజ్జి, సెక్రటరీ ఉండమట్ల వీర్రాజు, గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బందితో కలిసి ఆధార్ సెంటర్ను ప్రారంభించిన సర్పంచ్ ఆశీర్వాదం. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బ్రహ్మానందం, ఉడత రమేష్, బూరిగ జాని, కొమ్మోజు బ్రహ్మానందం, నారాయణరావు, రఘురామ్, కొండపల్లి రామకృష్ణ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏడిద గ్రామ పంచాయతీ బిల్డింగ్ లో ఆధార్ సెంటర్ రావటం మా అందరికీ ఆనందదాయకం. ఈ ఆధార్ సెంటర్ రావడానికి గౌరవ ఎంఎల్సి గారు మాకు ఎంతో కృషి చేసి జాయింట్ కలెక్టర్ తోని ఉన్నతాధికారులు తోని కూడా చెప్పి గౌరవ ఎంఎల్సి గారు మా ఏడిద గ్రామానికి मरी आधार सेंटर रावटा की कृषि गौरव एमएलसी गार प्रत्येक धन्यवाद अदे विधा पन्म याब रेडो संवर में यह ग्राम पंचायती नोटिफाइड नलब तुम भारत देशा स्वतंत्र वर्वा नलब तुम नोटिफाइड अ नोटिफाइड पंचायती ग्रेड वन पंचायती पंचायती अनेक तफ तफा डेवलप जरूत ग्राम अनेक अभिवृद्धि कार्यक्रम जो आधार सेंटर ने गेड ग्राम परिसर प्राता चुटपा ग्राम उपयोग आधार सेंटर ने मरी ओपन चुने मुख्य अतिथि मंडल प्रजा परषत् రెండవ అధ్యక్షులు వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సొసైటీ చైర్మన్ మరి రామశెట్టి శ్రీహరి గారు, మరి మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఇక్కడ పంచాయతీ కార్యదర్శి వీర్రాజు గారు అభివృద్ధి కార్యక్రమంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమంలో నాలుగు సచివాలయాలను కూడా మరి కలుపుకుంటూ అన్ని కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఏడిద గ్రామాన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో వారు డెవలప్ చేస్తున్నారు. వారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏడిద గ్రామ పంచాయతీలో ఆధార్ సెంటర్ నా చేత ఓపెన్ చేయించినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, అలాగే గ్రామ కార్యదర్శి గారికి, వీర్రాజు గారికి, సొసైటీ అధ్యక్షులు శ్రీహరి బాబు గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ఆధార్ సెంటర్ గురించి గత రెండు సంవత్సరాల నుంచి కూడా మన తోటతిమ్మతుల గారికి చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత దాని పర్యవసానంగా ఆయన కూడా చాలా ప్రయత్నం చేసి ఆయన మన ఈ సర్పంచ్ గారు చాలా సార్లు వెళ్ళినప్పుడల్లా ఏమండి ప్రజలందరూ కూడా ఆధార్ సెంటర్కి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది ఎవరన్నా కూడా ఆధార్లో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే పరిసర గ్రామాలైనటువంటి మండపేట పోస్ట్ ఆఫీస్కు లేకపోతే బ్యాంకులకు వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఫెసిలిటీస్ మనకు లేక వృద్ధులు, వికలాంగులు, చాలా పెద్దవారు అందరూ కూడా నమోదు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. విలేజ్ చాలా పెద్దది. ప్రతి రోజు కూడా ఈ ఆధార్తోటి అన్ని లింకప్ అయి ఉండటంతో అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా లింకప్ అయి ఉండటంతో ఆధార్కి విశేషమైనటువంటి ఇది ఉండటంతో అందరూ చాలా యాస ప్రయాసాలు పడుతున్నారు. దాని మీద మా గ్రామానికి ఏదో ఒక సచివాలయంలో ఆధార్ సెంటర్ ఇప్పించండి అని చెప్పి కోరడం జరిగింది. ఆ కోరిక మేరకు మనకి ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఎలక్షన్ చేసి ఇలా ఈ రోజును ప్రారంభించడం మనం ఎంతో సంతోషించవలసినటువంటి విషయం. గ్రామంలో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా మనం ఇంకా దీనికి ప్రచారం కాలేదు. ఇలాగ ఆధార నామమాత్ర రుజువులతో బయటకు ఎక్కడికి వెళ్లకుండా కూడా ఇక్కడ పరిసరాలలో ఉన్నటువంటి ప్రజలు, మన ఏడిద గ్రామానికి సంబంధించిన వాళ్ళే కాకుండా
తత్మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆధార్ సేవలు ఉపయోగించుకోవాలని చెప్పి మనం దీని మీద కూడా కొంచెం విస్తృతంగా ప్రచారం చేయాలని వచ్చిన వాళ్ళందరికీ టైం మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు కూడా ఆధార్ సెంటర్ నిరాకంటంగా పనిచేస్తుందని చెప్పి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అలాగే మన గ్రామానికి రావాల్సినటువంటి అన్ని కూడా ఈ డెవలప్మెంట్ విషయంలో కూడా మన కలా దేవుడి చేలో ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ రావడం అంతే తర్వాత మనకి రెండు పిహె మనకి ఇక్కడ మన గ్రామంలో పిహెచ్సి లాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దాని గురించి కూడా మన ఆశీర్వాదం గారు నిన్న మొన్న కలిసినప్పుడు మా పిహెచ్సి గురించి కూడా మీరు ఈ రోజు మన గ్రామంలో మన పంచాయతీలో ఈ ఆధార్ సెంటర్ని ఓపెన్ చేసిన విషయాది మన మండల ఉప సర్పంచ్ ఉపాధ్యక్షుడు వసంత నాయసరావుకి అలాగే మన గ్రామ సర్పంచ్ మన అభివృద్ధి దాత మన ఊరికి ఎన్నో అభివృద్ధి పనులు తీసుకొచ్చి విముత్తుల గారితో సఖ్యతగా ఆయనతో అన్యోన్యంగా మెలిగి ఆయన బాటలో నడుస్తూ మన ఊరి అభివృద్ధికి పాటుపడుతూ ఎన్నో ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ హై స్కూల్ కానీ ఇలాగే ఆధార్ సెంటర్ కానీ తీసుకొచ్చి ప్రెసిడెంట్ సర్పంచ్గా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అలాంటి వాళ్ళు వెనకాల మేము ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మా కార్యదర్శి ఉన్నట్లు ఏర్రాజు కూడా ఆయన చేదడుగు ఉండి అభివృద్ధి కార్యక్రమంలో ముందంజ వేస్తున్నారు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడం మాకు చాలా సంతోషం ఆ రెడ్కాల అంటే మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మా వైసీపీ కార్యకర్తలు కూడా ఆర్ఎన్ఆర్ కానీ జాలి గారు కానీ మన ఎంపీడీసీ గారు రాఘబాబు గారు వీళ్ళందరూ కూడా మన పార్టీ కోసం కృషి చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు మన ఈ నాయకులకు కూడా వెనకాల ఉండి ఏళ్ళకి బాస్ఫుగా నిలిచి మనం ఎదుర్కోతుంటే ఇంకా మన ఊరు మంచి అభివృద్ధి కార్యక్రమంలోకి ఎదురుకెళ్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।